రఘురామ్ గారు వాట్సాప్ పెట్టుకున్నాను, జాబ్ అయితే దానితో మాట్లాడుతుంది. వద్దు అప్పంలో ఉన్నా మిమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయించింది ఎవరు? మీరు. అంటే డబుల్ అయిపోయింది, అప్పులాగా ఇప్పించింది మేమేనా? మీరే. బ్యాంక్ అప్పు చెప్పింది మీరే. జాగ్రత్తగా బ్యాంక్ వాళ్ళతో మేమే మాట్లాడి జాగ్రత్తగా నిన్ను అప్పు చెప్తాం. కానీ బ్యాంక్ రోజు బ్యాంక్ మనకి సంబంధం లేదు. ఆయన అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అటు చేసాడు. బ్యాంక్ రోజు బ్యాంక్ ఇబ్బంది లేదు. ఓకేనా? నేను సతీష్ గారిని మీతో పాటు పంపించాను. మీరు ఒకసారి వెళ్ళి సతీష్ గారికి చెప్పండి ఎందుకు 50,000 చూపించారు, 50,000 పెనాల్టీ అసలు రాదు, ఎందుకు పెంచారు అది? ఓకే, అది కనుక్కోండి, అది నేను కనుక్కుంటాను. దాంట్లో పెడతారు, పెట్టి ఇప్పిస్తాను. కంగారు పడద్దు, ఎవరి ఇళ్ళకి తిరగద్దు. నేనే ఇప్పిస్తాను. భర్త వదిలేసారా? అంటే భర్త వదిలేసిన అయితే మనకి ఏదో ఒకటి ముందు అసలు అంటే దానికి కరెక్ట్ కరెక్ట్. నేను అదే చెప్తున్నాను, మీ బ్యాంక్ డేటా సరిగ్గా ఇవ్వాలి. అయినా ట్రై చేద్దాం మనం. మేము పైకి ఎప్పటికప్పుడు రాస్తాం, ప్రతి సంవత్సరం ఆసరా వచ్చేటప్పుడల్లా పంపిస్తాం. ఒక 36 గ్రూపులు డేటా సరిగ్గా వెళ్ళా. ఒకసారి ఎండీ గారికి కూడా లెటర్ రాయమన్నా, మళ్ళీ రాస్తానమ్మా, మళ్ళీ ఇంకోసారి రాయమన్నా, ఎండీ గారితో ఒకసారి మాట్లాడతాను. మీ మెప్మాకి ఎండీ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నాం అంతే. బందర్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పోర్ట్ ఇచ్చాడు, మెడికల్ కాలేజ్ ఇచ్చాడు, ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు. అలాగే తొందరలోనే జనవరి మధ్యకాలంలో మేము ఇండోర్ స్టేడియం కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంత అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు బందర్కి ఇంకా ఏమేమి కొత్తగా ఏం చెప్తాం? ఖచ్చితంగా ఆయన చల్లని చూపు బందర్ మీద ఉంది కాబట్టి 4.5 సంవత్సరాల్లోనే ఇన్ని ప్రాజెక్టులు బందర్కి వచ్చినాయి. కాబట్టి బందర్ దశా దిశ మార్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన బందర్కి ఏం చేస్తారు, ఏం చేయబోతారు నేను కొత్తగా చెప్పక్కల్లా. ఆయన చల్లని చూపు బందర్ వైపు ఉందని బందర్ ప్రజలందరికీ తెలియజేస్తాను. మీకు మెసేజ్ రూపంలో నోటి మాటగా చెప్పాడు, అందుకే సతీష్ గారిని ఎవరో పంపిస్తాను కాబట్టి ఇక్కడ సార్ ట్రై చేస్తాను, అవకాశం ఉంటే ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. తారాది గారు రావాలండి. జేసీఎస్ కన్వీనర్ లో